మండలాలు హైదరాబాద్ లో మనల్ని కలవడానికి ఎయిర్పోర్ట్ నుంచి ఆటోలు వచ్చిన పేదరికంలో ఉంటారు. ఇవాళ నెల్సన్ మండల నల్ల జాత మీద జరుగుతున్న దాడులను నిరాక్షను నిరసించి కేంద్రం వచ్చి జైల్లో ఉండి ఇవాళ మా రక్షణాత్మగా నల్ల జాతి నల్ల సూర్యుడుగా నల్ల జాతీయుల సూర్యుడిగా కలిగిన నెల్సన్ మండల కుటుంబం ఇవాళ ఆత్మ పరిస్థితి చూడండి. తినడానికి ఒక పూట ఉంటే ఇంకొక పూట లేదు. అంతెందుకు ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన సుభాష్ చంద్రబోస్ కుటుంబము బిడ్డ మర్మలు ఇవాళ ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉద్యోగం చేసుకుని బతుకుతున్నారు. ఇంతమంగానే ఉద్యోగ పదవి విరమణ చేసేది. మహాత్మా గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ కుటుంబం వాళ్ళ మనవడు ఉన్నారు విశాఖ గాంధీ, ఆయన ఆర్థిక పరిస్థితి చూడండి. ఏ విధంగా స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు ప్రజల కోసం విప్లవాలు తీసుకొచ్చిన ఆర్థిక పరిస్థితి వాళ్ళే కాదు, మన రాష్ట్రం మన ప్రాంతం తీసుకోండి. కొమరం భీమ్ జల్ జమీన్ జంగుల్ అని చెప్పి అడవి బిడ్డల కోసం జల్ జమీన్ జంగుల్ అనే నినాదంతో సాయుధ పోరాటం చేసిన కొమరం భీమ్ మనోడు మనమని అనకచ్చాడు. వచ్చినప్పుడు బస్సులు వచ్చిండు, పోయేటప్పుడు బస్సు కిరాయి ఎంత సారా. కొమరం భీమ్ మనవడు ఇవ్వాలా బస్సు కిరాయి పైసా లేక పేదరికంలో ఉన్నాడు. సాకలి అయినమ్మ ఇష్ణుడు ధరలకు వ్యతిరేకంగా రసాకర్లకు నిజాములకు వ్యతిరేకంగా టికెట్లకు తడిపిన పోరాటం చేసిన సాకలి అయినమ్మ కానీ వంటి పిల్లలు ఉంటే ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. ఇంతమంది పోరాట యోధులు అమర వీరులు వేగు చుక్కలై ఆకాశంలో వెలిగిన తారులు ఇవాళ వాళ్ళ కుటుంబాల పరిస్థితి వాళ్ళ విప్లవకారులు పోరాట యోధులు ఈ వివక్ష నుంచి ఈ ప్రజలకు విముక్తి కలిగించిన మహానుభావం వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఆర్థిక పరిస్థితి లేక ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్న ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాడు. మరి నేను ఇవాళ చంద్రశేఖరరావును అడుగుతున్నా, 2001 కంటే ముందు చంద్రశేఖరరావు తొడుక్కోవడానికి రబ్బర్ చెప్పు లేని పరిస్థితిలో ఉండే ఇవాళ 22 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం 10 సంవత్సరాల అధికారం తర్వాత లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్యమకారుడంటే ఒక చెగువీర, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక కొమరం భీమ్, ఒక చాకటి ఐలమ్మ. ఒక ఉద్యమకారుడు అంటే నిన్న శ్రీకాంతాచారి తల్లి కానిస్తే ఇష్టయ్య భార్య ఇంత నిలువున పెట్రోల్ కోసం తగ్గబెట్టుకొని మాంసం ముద్దలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ పిలిస్తే అక్కడికి రావడానికి బస్సు పైసలు ఎత్తుక్కొని వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రాణ త్యాగాలు వేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ 1200 మంది తెలంగాణ బిడ్డల అమరులైన వాళ్ళు ఇవాళ వాళ్ళ కుటుంబాలు అన్నమో రామచంద్రాన్ని అంతరించుకున్నారు. చంద్రశేఖరరావు నీ కుటుంబం పంచపక్ష ప్రమాణాలతో ప్రపంచంలోనే ఆనాడు 220 సంవత్సరాలు ఏలిన నిజాం శ్రీమంతుడైతే 9 ఏళ్ళ ప్రపంచంలో శ్రీమంతుడై దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు పెట్టుబడి పెడతా నన్ను నాయకుడు చేయడానికి లక్షలకు లక్ష కోట్ల రూపాయలు 1000 ఎకరాల భూమి వచ్చినాయి. నువ్వు నా ఉద్యమకారుడివి, ఇదే నా ఉద్యమం అంటే చూపించుకోవడానికి టీవీలు రాసుకోవడానికి పేపర్లు పండుకోవడానికి బహుమతులు ఏలుకోవడానికి చేసుకోవడానికి 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు ఆంధ్ర పెట్టుబడిదారులతో సినిమా దారులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న నువ్వు నువ్వు ఉద్యమకారుడువా? ఈ ఒక పట్టుక నీ పట్టు జడ నువ్వు ఉద్యమకారుడు అంటే నువ్వు ఉద్యమకారుడు అని చెప్పుకుంటే నిజమైన ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ మిస్టర్ ఈశాన్ రెడ్డి మళ్ళీ పట్టుకొస్తే కూడా బాయిలో తిరిగి చచ్చిపోతారు. నీ లాంటి తాగుబోతులు నీ కొడుకులను తిరుగుబోతుడు తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు మా ఇద్దరు తీసుకోండి తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకోలేదు నేను అడుగుతున్నాను. అందుకే మిత్రులారా తెలంగాణ ఉద్యమకారులు